to my channel. I will show you school dress. First, this is the fourth class papa. Fourth class papa is 9 years. 9 years baby ki length 1 inch pencil. కాబట్టి 1.5 meter అన్నమాట 1.5 meter క్లాత్ తీసుకున్నా మనం దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా ఓపెన్ చేసేయండి ఫస్ట్ క్లాత్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఇది కరెక్ట్ గా ఇలా పట్టుకోని మనకి ఎంత పొడవు కావాలో ఫస్ట్ దాన్ని మనం కట్ చేసుకుందాం ఇంత ఈ పొడవులో మనం తీసుకొని ఇక్కడ మిగిలిన దాంట్లో మనం బాడీ అనేది తీసుకుందాం అన్నమాట ఇలాగా పొడవు చూసుకోండి ఫస్ట్ టేప్ తో ఇట్లా పొడవు చూసుకున్నామా ఇక్కడ వరకు 18 and a half తీసుకోవాలి 18 కరెక్ట్ ఉంది మనకి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ కచ్చలోకి ఇక్కడ ఒక 1 ఇంచ్ పెంచమన్నారు మనకు ఇక్కడ ఒక 1 ఇంచ్ 1 1/2 ఇంచ్ అనుకోండి అప్పుడు మనం ఇక్కడికి 19.5 ఒక అర్థం ఇక్కడ కుట్లలోకి మొత్తం 20 ఇంచ్లు తీసుకుందాం మనం పొడవు 20 ఇంచ్ల పొడవు ఇలా మార్క్ చేసుకోండి ఒక 1/2 ఇంచ్ ఎక్కువే తీసుకుందాంలేండి ఎందుకంటే పెరిగే పాప కదా ఇలాగా 20.5 మార్క్ చేసుకొని మొత్తం అంతా కట్ చేసుకోండి ఏ విధంగా కట్ చేస్తారంటే ఇక్కడ గోట్ వచ్చింది కదా మనకి కింద మడతలోకి ఇవి రెండు సమానంగా పెట్టేసుకొని 1.5 ఇంచ్ వెడల్పు మనం తీసేసుకుందాం అన్నమాట అదంతా మనకి గోల్ కి సరిపోతుంది దండిగా మొత్తం ఈ విధంగా అండి మార్క్ చేసుకొని అక్కడ నుంచి మొత్తం టోటల్ గా ఈ వార నుంచి ఆ వార వరకు మొత్తం ఈ విధంగా లెంగ్త్ మనం లంగా లెంత్ అనేది మనం కట్ చేసుకున్నాం ఈ మిగిలిన పెడుతుంది కదా దీంతో మనం బాడీ కట్ చేసుకుందాం అండి ఇదే విధంగా మొత్తం కట్ చేసుకుందాం ఇలా అండి మనకు కావాల్సిన లెంత్ మనం తీసేసుకున్నాం కదా ఈ మిగిలిన పార్ట్ లో మనం బాడీ ఎట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను ఇలా అండి బాడీ ఫస్ట్ పొడవు కొలుచుకోండి పొడవు షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పోతుంది ఇక్కడ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనుకోండి మనం లంగా లెంత్ పెంచుకున్నాం కాబట్టి బాడీ లెంత్ కూడా ఒక 1/2 ఇంచ్ పెంచుకుందాం ఇది కరెక్ట్ గా 10 ఉందన్నమాట 10 అంటే మనం కరెక్ట్ గా పైన కింద కుట్లలోకి కోను 11 ఇంచులు పెట్టుకోవచ్చు 11 ఇంచులు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం 11.5 ఇంచు మనం బాడీ పొడవు పెట్టుకుందాము ఇది మనకు మిగిలింది కదా ఫస్ట్ ఫ్రంట్ బాడీ చేసుకుందామండి మనం ఇలాగా ఫస్ట్ పొడవు 12 ఇంచులు పొడవు పెట్టుకుందాం మనం 11.5 12 ఇంచులు కొంచెం ఎక్కువ తీసుకున్నా పోతుంది కానీ తక్కువ వచ్చిందనుకో మళ్ళీ మనం షోల్డర్ దగ్గర అంతా కట్టుకుట్టుకునేటప్పుడు వాళ్ళు ఎక్కువే పెట్టమన్నారు కాబట్టి మనం 12 ఇంచులు తీసుకుందాం ఇది ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లల వరకు సరిపోతుందండి బాడీ ఇలా చూసుకున్న తర్వాత మనం బాడీ వెడల్పు చూసుకుందాం ఇక్కడ ఇది ఎంత ఉంది కరెక్ట్ గా ఫస్ట్ చూసుకొని ఇది 8 ఇంచెస్ ఉంది కదా 8 ఇంచెస్ అంటే ఇక్కడికి ఇవతల మడచడానికి ఒక 1 ఇంచ్ ఇవతల మడచడానికి ఒక 1 ఇంచ్ అనమాట మొత్తం 10 ఇంచ్ వెడల్పు అనేది మనం పెట్టుకుందాం ఇలాగండి మనకి 10 అంటే అందులో సగం 5 అనమాట ఒక 5 అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుందాం ఎందుకంటే మనం ఇంకా డ్రాయింగ్ అది కరెక్ట్ గా కుట్టేటప్పుడు కూడా మన స్టిచ్చెస్ లో పోయే ఛాన్స్ ఉంటుంది కదా ఎప్పుడైనా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువే కట్ చేసుకోండి ఇలాగా మొత్తం 5.5 ఉందో లేదో పైనుంచి కింద వరకు కొలుచుకోండి ఫస్ట్ ఇప్పుడు మనం ఈ పార్ట్ ని కట్ చేసుకున్నాం కావాలని ఫ్రంట్ నెక్ కొలుచుకుందాం ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి వెళ్తుంది 4 ఇంచెస్ ఉంది కదా 4 ఇంచెస్ నెక్ వెడల్పు కూడా అండి కరెక్ట్ గా ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలాగైనా చూసుకోవచ్చు 4 ఇంచెస్ అనేది మనకు తెలుస్తుంది లేకపోతే ఇక్కడ ఇక్కడ తీసుకున్నా కూడా మనకు తెలుస్తుంది ఇది 3.5 పైన 4 అంటే 4 ఇంచులు వెడల్పు అంటే పైన 2 ఇంచులు ఈ విధంగా తీసుకున్నాం ఇట్లా పొడవు కూడా 4 ఇంచులు అంటే అది కరెక్ట్ 4 ఇంచెస్ ఉంది 4.2 పెట్టుకుందాం మనం కొంచెం పెద్ద సైజు కుట్టున్నాం కదా కాబట్టి ఇప్పుడు దీన్ని మామూలు ఇలా స్క్వేర్ నెక్ చేసేసుకుందాం ఇక్కడ ఏం కట్ చేయక్కర్లేదు ఓన్లీ నెక్ కట్ చేసుకుంటే చాలు అన్నమాట ఇలాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ ఎందుకంటే ఇక్కడ బ్యాక్ హుక్స్ వచ్చాయి అన్నమాట అందుకని వేరే వేరే చేస్తున్నాను అన్నమాట ఈ బ్యాక్ పార్ట్ బాడీ ఇట్లా పెట్టుకోండి దీన్ని ఇక్కడ క్లాత్ కరెక్ట్ గా మడిచినాం కదా ఆ పర్ఫెక్ట్ ఈ హో మా మడత దగ్గర ఈ ఫ్రంట్ పార్ట్ అనేది అడ్జస్ట్ పెట్టుకోండి ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే ఉక్సులు పట్టికి మనం ఈ విధంగా మడుస్తాం కదా అందుకనేసి ఇక్కడ ఎక్కువ పెట్టేసుకోండి మళ్ళీ ఉక్సులు పట్టి కట్టుకోవడం ఎందుకు మనకి టైం వేస్ట్ కదా అందుకనేసి ఫస్ట్ కింద కట్ చేసుకుందాం మనం పర్ఫెక్ట్ గా ఇక్కడ విధంగా తీసేసుకున్నాక బాడీ ఉంది కదా సేమ్ స్క్వేర్ అండి
ఈ స్క్వేర్ ని మనం ఇట్లాగా కంటిన్యూ అయిపోదాం. ఇక్కడ ఈ మిగిలిన క్లాత్ తోనే మనం దీన్ని ఉక్కుల పట్టికి మడుచుకుంటే సరిపోతుంది. దీన్ని మనం సైడ్ నుంచి ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలాగా ఈ సైడ్ ఓపెన్ చేసేసుకోండి. ఇలాగండి ఫ్రంట్ బ్యాక్ మనం కట్ చేసేసుకున్నాం. బాడీ కింద ఫ్రిల్స్ కూడా కట్ చేసుకున్నాం. ఇంకా చిన్న చిన్న ఉంటాయి కదండి ఇవంతా, ఈ బెల్ట్లు ఇది వేసుకోవడానికి. ఈ బెల్ట్ మాత్రం పర్ఫెక్ట్ కట్ చేసుకోండి. కొలత తీసుకొని ఇది 2 ఇంచులు ఉంది. 2 ఇంచులు ఉందంటే దీనికి మనం పైన ఒక మడచడానికి కింద మడచడానికి దగ్గర దగ్గర 6 ఇంచులు పెట్టుకోవాలి. పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ కోను 3 ఇంచులు గాను 6 ఇంచులు. 6 ఇంచులు అంటే ఒక 2-3 పాయింట్ తక్కువ పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. మనం ఇప్పుడు బెల్ట్ చేసుకున్నాం. అంతకంటే ముందు ఈ వెడల్పు ఉంది కదండి, వెడల్పు ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్. ఇది ఎంత ఉంది? 11 ఉంది. మనం కొంచెం ఎక్కువ పెడదాం. 11 అంటే 12 ఇంచెస్ పెట్టేద్దాం. ఇలా అండి మనం ఆధా ఫోల్డ్ చేసుకున్నాం. దీన్ని ఆధా ఫోల్డ్ చేసుకున్న తర్వాత 6 ఇంచ్కి ఒక 2 పాయింట్స్ తక్కువే చేసుకోండి. మరి 6 ఇంచెస్ అన్నా కూడా పట్టి ఎక్కువ అవుతుంది మనకి, అంతేం అవసరం లేదు. కాబట్టి ఇలాగా కట్ చేసుకోండి పట్టీని. వెడల్పు అనేది 12 ఇంచులు అనుకున్నాం కదా, 11 ఇంచులు అది పర్ఫెక్ట్ ఉంది. దాని తర్వాత మనం ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఒక 1 ఇంచ్ ఎక్కువ, బాడీ పొడవు అంతా పెంచాం కాబట్టి నడుము కూడా ఒక 1 ఇంచ్ పెంచుదాము. ఇలా చూసుకుంటే మనకి 12 ఇంచెస్ మనకు కావాలి వెడల్పు. మడచడానికి అంతా మనకి 13.5 పెట్టుకున్నాను. ఈ వారం ఆ వారం ఫోల్డింగ్కి అంతాను ఈ విధంగా బెల్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకునే విధానం చూపిస్తాను. ఇలాగా ఫస్ట్ మనం సెంటర్ అనేది జాయిన్ చేసుకుందాము. ఇలాండి ఈ సెంటర్ కుట్టుకి మనము 12 ఇంచెస్ మనం పెట్టుకున్నాం కదా, హాఫ్ వచ్చేటప్పటికి 12 ఇంచులు విడుతుతో మనకి కుచ్చులు అనేది పెట్టుకోవాలన్నమాట. ఎంత ఎక్కువ క్లాత్ ఉన్నా మనకు 12 ఇంచులు విడుతుతో అక్కడికి మనం కుచ్చు అనేది పెట్టుకోవాలి. కుచ్చులు కూడా ఏ విధంగా పెట్టుకోవాలంటే స్కూల్ డ్రెస్కి ఫస్ట్ ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలి, ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా బాక్స్ ప్లీట్స్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను నేను. ఫస్ట్ ఆ పక్కకు ఒక ప్లీట్ పెట్టుకోండి, ఇట్లా కుచ్చు పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ ఈ పక్కకి అన్నమాట. ఈ విధంగా ఎక్కువ క్లాత్ లోపలికి తోసుకోవడానికి ట్రై చేయండి. 12 ఇంచులే కదా మనకు నడుము కావాల్సినది. మళ్ళీ కూడా సేమ్ ఆపోజిట్లో ఇట్లా ఈ విధంగా ఒకటి స్క్రూ డ్రైవర్ లాంటివి తీసుకొని ఈ విధంగా ప్లీట్స్ బాగా లోపల లోపలికి తొక్కించుకోండి. ఈ విధంగా బాక్స్ ప్లీట్స్ వేసుకునే విధానం అనమాట. స్కూల్ డ్రెస్సెస్కి అంతా ఇవే ఉంటాయన్నమాట. ఇలాగా లోపలికి బాగా ఎక్కువ క్లాత్ అనేది తోసుకోండి. మనకి ఆ కుట్టు దగ్గరికి వచ్చేటప్పటికి 12 ఇంచులు అనేది రావాలన్నమాట, ఎక్కువ రాకూడదు. ఇలా అండి కరెక్ట్ 12 ఇంచ్ పెట్టుకున్నాను చూడండి. రెండు వైపులు కలిపి 12 ఇంచ్ పెట్టుకున్న తర్వాత మనం పట్టీ ఒకటి కట్ చేసుకున్నాం కదా, ఆ పట్టీని కూడా మనం ఈ విధంగా ఈ వారం ఆ వారం మడిచి కుట్టుకోండి. ఇట్లాగా అది కూడా మనకి 12 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. ఇట్లాగా ఇప్పుడు పెట్టి కుట్టుకుందాం మనం దీని మీద. ఇలాండి మనం మడిచి కుట్టుకున్నాం కదా, దీన్ని పర్ఫెక్ట్. ఇది సీదా అనమాట. ఇది సీదా, ఇది ఉల్టా. సీదా కింద సీదా పైన పెట్టట్లేదు నేను. నేను కింద సైడ్ పెట్టుకొని ఇట్లా కుట్టుకొని వచ్చి మళ్ళీ పైన సీదా పైనకి ఇలాగా మడత బేస్ పెట్టుకుంటా అనమాట. ఇప్పుడు ఈ విధంగా దీన్ని కుట్టుకొని వద్దాం. మనం ఎక్కడైతే కుచ్చులకని లైన్ వేసామో ఆ కుచ్చుల మీదని కరెక్ట్ కుట్టుకోరండి. ఈ విధంగా మొత్తం ఇప్పుడు కింద నుంచి ఇలా పెట్టి కుట్టుకున్నాం కదండి. దీన్ని ఇలా ఓపెన్ చేసి పైన కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా మడుచుకొని దీన్ని తీసుకొచ్చి మనం ఎక్కడైతే కుట్టు వేసామో ఇక్కడ దీని మీద పెట్టి క్రాస్ లంగాకి అయితే మనం ఎలా బెల్ట్ వేసుకుంటామో అలా వేసుకోండి. ఇది కూడా కుచ్చు అనేది రాకుండా పర్ఫెక్ట్గా వేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా వేసుకోవాలో చూడు చూపిస్తాను మీకు. ఇలా కింద సైడ్ ఉంటుంది కదండి మనకి ఈ కింద, దీన్ని కొంచెం ఇలా టైట్గా లాగి పట్టుకుంటే మనకి ఈ ఇది అనేది పూరి తిరగకుండా స్ట్రైట్గా అనేది వస్తుందన్నమాట. కరెక్ట్గా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలాగా పూరి తిరగకుండా రావాలంటే ఈ విధంగా కింద దాన్ని ఇలా కొంచెం లాగి పట్టుకుంటే మనకి పూరి అనేది తిరగదన్నమాట. ఇలా బెల్ట్ వేసేసుకున్నామండి. ఎక్కడనే పూరి అనేది రాకుండా వచ్చింది చూడండి. ఈ విధంగా ఇప్పుడు బాడీ రెడీ చేసుకుందాం మనం. ఇలాగండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాము. హుక్స్లు పట్టీకి మనం మడుచుకోవడానికి క్లాత్ పెట్టుకున్నాం కదా, ఫస్ట్ దీన్ని ఈ విధంగా మడుచుకుందాం. హుక్స్లు పట్టీలండి ఒకటి లోపలికి మడుచుకుందాం, ఇవి రెండు కూడా లోపలికి వెళ్ళండి. ఇలాగా లోపలికి మడుచుకొని ఇలా పెట్టుకుంటే మనకు హుక్స్లు పట్టీలు రెండు కరెక్ట్గా వచ్చాయి కదా. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకుందాం. జాయిన్ చేసుకున్న తర్వాత మెడపీస్ వేసుకుందాం. షోల్డర్స్ అండి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ బాగానే భద్రంగానే తొక్కించుకోండి.
ఇలాగ డబుల్ స్టిచ్చెస్ కూడా వేసుకోండి. మనకి స్కూల్ డ్రెస్ కదా, స్ట్రాంగ్గా ఉండాలంటే డబుల్ స్టిచ్ వేసేసుకుని, డబుల్ స్టిచ్ తర్వాత మెడపీస్ మనం ఎలాగైతే బ్లౌజెస్ వేసుకుంటామో అలాగే మెడపీస్ వేసుకుందాం. ఇలాగండి, ఇంత వెడల్పుతో, ఒక 1 ఇంచ్ వెడల్పుతో మెడపీస్ కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక సైడ్ మడిచి కుట్టుకుందాం ఫస్ట్. ఇలా అండి మెడపీస్ వేసుకుందాం. మనం ఇంత పీస్ 1 ఇంచ్ పీస్ కట్ చేసుకున్నాం లెంతీగా. దాని తర్వాత ఒక సైడ్ అనమాట ఇంత ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ కొద్దిగా ఫోల్డ్ చేసుకొని హుక్స్లు పట్టి మీద పెట్టేసుకొని ఈ విధంగా స్టార్ట్ చేసుకోండి. మనం మెడపీస్ అయితే ఎలా వేసుకుంటామో అలా స్టార్ట్ చేసుకోండి. స్క్వేర్ ఏ విధంగా తిప్పుకోవాలంటే ఇక్కడ ఒక పెద్ద ఫ్రిల్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట. స్క్వేర్ ఇలా తిరిగే వరకు పెట్టుకోవాలి. ఒక పెద్ద ఫ్రిల్ ఇలా పెట్టేసుకుంటే మనకు స్క్వేర్ అనేది బాగా తిరుగుతుంది. స్క్వేర్ మూలకు వచ్చాక సూది లోపలికి దించేసి ఇట్లాగా తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటే స్క్వేర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఇదే విధంగా మొత్తం రౌండ్ కుట్టుకుందాం. ఇలా మూలలకు అనేది కంపల్సరీ గాట్ పెట్టుకోండి, లేకుంటే స్క్వేర్ అనేది సరిగ్గా తిరగదన్నమాట. ఇలాగా గాట్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా వంచేసి దీని మీద ఒక లైన్ వేసుకుందాం ఈ విధంగా. ఇలా మనం పైన కుట్టేసుకున్నాం కదండి, కంప్లీట్ ఫోల్డ్ చేసేయండి. ఇలాగా స్క్వేర్ వచ్చేలాగా కంప్లీట్ ఫోల్డ్ చేసి ఈ వారొక కుట్టు ఈ వారొక కుట్టు ఇట్లా 2 కుట్లు వేసేస్తే మనకి హెమ్మింగే అవసరం లేదు. స్కూల్ డ్రెస్ కదా, భద్రంగా ఉండాలి కాబట్టి మనం డబల్ కుట్టు అనేది పైన ఒకటి కింద ఒకటి హెమ్మింగ్ పట్టి ఎంత వెడల్పు ఉందో పైన ఒకటి వేసాం కదా, దాన్ని వారొక కుట్టు వేసుకుందాం మనం ఈ విధంగా. ఇలా మెడపీస్ అంతా డబల్ స్టిచ్ వేసుకున్నామండి. డబల్ స్టిచ్ అయిన తర్వాత సైడ్ ఉంది కదా బాడీకి సైడు, ఇదంతా మనం 1-2 ఫోల్డ్ చేసుకోవాలి. ఒకటి ఈ విధంగా, 2 ఫోల్డ్ చేసుకుందాం ఈ విధంగా మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్. బెల్ట్ పెట్టుకోవడానికండి, బెల్ట్ పెట్టుకోవడానికి మనం లింక్ తయారు చేస్తాం కదా, దాన్ని మనం ఇట్లా 2 సగం సగం మడిచేసి ఇలా కుట్టుకున్నామంటే మనకి ఆ లింకులు తయారు చేసుకునేది అనమాట వస్తుంది. నాడ అయితే మనం ఇలా మడుస్తామో ఇట్లా సగం ఫోల్డ్ ఇట్లా సగం ఫోల్డ్ చేసేసి ఇట్లా సెంటర్కి ఒక కుట్టు వేసేసుకోండి. మన బెల్ట్ వేసుకోవడానికి లింకులు అనేది తయారు చేసుకోవచ్చు. అలా 4 లింక్స్ తయారు చేసుకోవాలి. మనం పొడుగ్గా చేసుకొని దాన్ని మనం 4 పీసులు చేసుకుందాం. ఇలా అండి మనకి బాడీలు ఎక్కడ 2 కరెక్ట్గా వచ్చాయో చూసుకోండి. బ్యాక్ పార్ట్ కొంచెం తక్కువ వచ్చింది, ఎందుకంటే ఉక్సులు పట్టీలు మడుచుకున్నారు కాబట్టి. ఇక్కడ మనకు 1.5 ఇంచ్ అనేది ఎక్కువ మడిచారనమాట. మనం కూడా దీన్ని 1.5 ఇంచు కింద పార్ట్ని ఇట్లాగ బయటికి పెట్టుకొని దీని తర్వాత మన బాడీ ఎక్కడెక్కడ రావాలో మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 1.5 ఇంచు బయటకి, ఎందుకంటే మనం టాకాలు వేస్తాం అనమాట. టాకాలు వేసి ఇది వచ్చి దీని మీద కూర్చుంటుంది, ఇట్లా లోపలికి పోతుంది కాబట్టి ఇది మనం 1.5 ఇంచు ఎక్కువ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత బాడీని ఇలా సెంటర్ చూసుకొని ఇక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా వదిలేసి మనం బాడీ ఎక్కడ అటాచ్ చేసుకోవాలో ముందే మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట పని. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి మనం బాడీ అనేది అటాచ్ చేసుకుందాం అనమాట. ఇలాగే బ్యాగ్ కూడా డాట్స్ పెట్టేసుకోండి. ఈ విధంగా బాడీ అటాచ్ చేసే ముందర మనం ఈ లింకులు అనమాట ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకుందాం. ఇలాంటి నేను లింకులు కొంచెం ఫ్రిల్లు ఈ బటన్ ఈ బెల్ట్ ఉంది కదండి, బెల్ట్ కింద 1/2 ఇంచ్ కింద చేసుకున్నాను. ఇప్పుడు మనం బాడీ అటాచ్ చేసేటప్పుడు దీనికి ఇలా లోపలికి చేసేసి బాడీ అటాచ్ చేసుకోండి. ఇక్కడ అయితే మార్క్ చేసుకున్నాం, అక్కడ బ్యాక్ పార్ట్ స్టార్ట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ స్టార్ట్ చేసుకోండి కరెక్ట్గా 1/2 ఇంచ్ లోపలికి కుట్లు వచ్చేలాగా ఇట్లాగా స్టార్ట్ చేసేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకుందాం మనం. ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడనే ఈ బాడీ ఇక్కడ బాడీ వచ్చేలాగా చూసుకోండి. ఈ బెల్ట్ వేసాం కదా, ఇది బెల్ట్ వేసుకోవడానికి లింకులు, దాన్ని ఇలాగా లోపలికి తోసేయండి అక్కడికి వచ్చేటప్పుడు కరెక్ట్గా. కొంచెం లూజ్ అయినా పెట్టుకోవచ్చు మనం ఈ విధంగా, దానికి ఏం పర్టికులర్ అనేది ఏం లేదనమాట. ఇలాగా కరెక్ట్ లోపల మనం 1/2 ఇంచ్ తగ్గించుకునేలాగా చూసుకోవాలండి. ఈ విధంగా బాడీ ఎక్కువ తక్కువ కాకుండా ఇలా ఉక్సులు పట్టి మీద టాకా పట్టి ఈ విధంగా ఆల్రెడీ తొక్కించి పెట్టుకోండి మీరు ముందే. ఈ విధంగా రన్ చేసుకుంటూ రండి. మళ్ళీ ఇక్కడ టాకా వచ్చిన చోట మళ్ళీ కూడా టాకాన్ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బాడీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. ఇలా అండి ఇదే ఈ బ్యాక్ పార్ట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనమాట. ఎలా చూసుకోవాలంటే ఆ బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇలా పట్టుకుంటూ వెళ్తే మళ్ళీ నెక్స్ట్ది అదే రావాలన్నమాట. అదే వచ్చిన దాన్ని మళ్ళీ తెచ్చి మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకోండి. ఈ టాకాలు ఎక్కడైతే వస్తాయో అక్కడ మళ్ళీ దీన్ని ఇక్కడ ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా బాడీ అంతా ఫినిష్ చేసేసుకోండి. డబల్ స్టిచ్ వేసుకుందామండి దీని పక్కనే మనము. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్నెస్ అనేది ఉంటుంది మనకి. ఈ విధంగా అండి మనకు మొత్తం బాడీ కూడా మనం ఫిట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్స్ కరెక్ట్గా పట్టుకొని కింద నుంచి మనం దీన్ని జాయిన్ చేసుకుంటూ వచ్చి 1-3 ఇంచులు ఇక్కడ రఫ్ చేసేసుకుందాం. మనం పై వర్క్ అవసరం లేదు, ఇక్కడనే మనం ఆల్రెడీ ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా, అక్కడికే మనం ఇక్కడ రఫ్ చేసుకుందాం అన్నమాట. ఇక్కడికి
కింద నుంచి చేసుకోండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా అండి బాడీ నీట్ గా అటాచ్ చేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మనకి టాకా వేసుకోవడానికి అనమాట. ఈ విధంగా కింద అయితే నేను మనకి ఎంత పొడుగు కావాలో అంత చూసుకొని 1.5 ఇంచ్ మడుచుకున్నాను. ఇది 1.5 మీటరే కాబట్టి మడుచుకోవడానికి క్లాత్ ఇంతే వచ్చింది మనకి. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ మడుచుకోవచ్చు అనమాట. ఈ విధంగా అండి స్కూల్ యూనిఫామ్ అనేది కుట్టుకోవడము. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి.